ఈ ఆకుని ఇలా నీళ్ళల్లో వేసి చూడండి, 24 గంటల్లో మీ సమస్యకు పరిష్కారం కనబడుతుంది. ఈ ఆకుని మనం నీళ్ళల్లో వేసుకోవడం వల్ల మనకు ఉండే ఎన్నో రకాల సమస్యల నుంచి మనం సులభంగా బయటపడగలుగుతామని మనం చెప్పుకోవచ్చు. మనం ఏ ఆకుని నీళ్ళల్లో వేసుకుంటే మన సమస్యలు తీరిపోతాయో మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలానే కాకుండా మనం ఏంటంటే కనుక ఈ ఆకుని ఇలా మనం నీళ్ళల్లో వేసుకోవటం వల్ల మనకు చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి కదా, ఆ సమస్యల నుంచి మనం సులభంగా బయటపడవచ్చు అని మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే కనుక ఈ యొక్క చిన్న ఉపాయం అనేది, దీనికి తిది వార నక్షత్రం అంటూ ఏమీ లేదండి, ఏ రోజైనా చేసుకోవచ్చు, ఏ రోజు చేసుకున్న ఫలితాలు అనేవి రావడం ఖాయమని మనం చెప్పుకోవచ్చు. మనం ఏంటంటే కనుక ఇక్కడ చూసే ఆకు వచ్చేసి మర్రి ఆకు అండి. ఈ మర్రి ఆకుతో ఈ ఉపాయం అనేది మనం చేసుకోవాలన్నమాట. అది ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. మనం ముఖ్యంగా వచ్చేసి మర్రి అంటే చెట్టుని మనం ఏంటంటే దేవతా వృక్షంగా భావిస్తూ ఉంటాము. ఎందుకంటే సాక్షాత్తు శివుడే ఆ మర్రి చెట్టు ఊడల్లో ఉంటారని మనకు పురాణాలు చెబుతూ ఉంటాయి. అంటే మర్రి చెట్టుని మనము శివ స్వరూపంగా చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి మనం ఏంటంటే కనుక ఈ పరిహారం చేసేటప్పుడు చక్కగా ఈ నియమం పాటించుకుంటూ ఈ పరిహారం చేసుకోవాలి. మనము చాలా వరకు కూడా అండి చాలామందిని మనం చూస్తూ ఉంటాం కదా, ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయని బాధపడుతూ ఉంటారు, ఎన్నో రకాలుగా కూడా ఇబ్బందులు వస్తున్నాయని, సమస్యలు చాలా అధికంగా ఉన్నాయని. అది ఏ సమస్య అయినా పర్వాలేదు, తన పరంగా కానీ లేదంటే సమస్యల పరంగా కానీ, ఇంట్లో అంటే పరంగా మనకి ఏదైనా ఇల్లు పరంగా కానీ ఏవైనా సమస్యలు ఇలా వస్తూ ఉంటాయి కదా, ఆ సమస్యలు తీరాలన్నా, పెద్ద పెద్ద సమస్యలు వచ్చి పడినప్పుడు వాటిలో నుంచి ఎలాగైనా సరే మనం బయటికి రావాలన్నా ఈ ఉపాయం చేయండి. కేవలం మనము రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా చేసుకునే అద్భుతమైన పరిహారం ఇది. మనకు చాలా అంటే చాలా ఎక్కువగా కూడా దీన్ని చేసుకొని ఫలితాలు పొందారని మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఈ పరిహారాన్ని మీరు నమ్మి చేసుకోండి. మనకు ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కనుక సమస్యలు అంటే మనకి ఏ సమస్య అయినా అండి, అది వివాహం, వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, అప్పుల బాధలు, కష్టాలు, అనేక రకాల ఇబ్బందులు, ఇలా దేని పరంగానైనా సరే మనకు ఉన్నట్టుండి ఏంటంటే ఒకటేసారి పెద్ద పెద్ద సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఆ సమస్యల నుంచి మనం ఎలా బయటపడాలో అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాంటి వాళ్ళు కూడా ఈ పరిహారం చేసేసుకోవచ్చు. అలాంటి వాళ్ళు కూడా ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఎంత పెద్ద సమస్య అయినా సరే దానికి పరిష్కారం అనేది ఏదో ఒక మార్గంలో మనకు అంటే కలుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఈ పరిహారాన్ని మీరు చక్కగా నమ్మి చేసుకోండి. నమ్మి చేసుకోవడం వల్ల మనకు ఆ పరిహారం అనేది సిద్ధింపబడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అందుకే ఏంటంటే మనం ఈ పరిహారానికి కావాల్సింది కేవలం ఏంటంటే మర్రి ఆకు కావాలి. మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళేసి నమస్కారం చెప్పుకొని ఈ ఆకుని తెచ్చుకోండి. గుర్తుపెట్టుకోండి, మిట్ట మధ్యాహ్నము ఎప్పుడు కూడా పచ్చని మొక్కలపై మనం చెట్లు అంటే పచ్చని మొక్కలు పచ్చని చెట్లు ఉంటాయి కదా, వాటిపై మనం చేతులు పెట్టకూడదు. అలా ఏంటంటే కనుక ఆ సమయం అండి మిట్ట మధ్యాహ్నం సమయం అంటే 12 గంటల నుంచి 1 గంట మధ్య ప్రాంతంలో ఏంటంటే ఆ చెట్లపై చాలా వరకు కూడా నెగిటివ్ ఉంటుందని, ఏవో మనకు తెలియని చెడు శక్తులు ఉంటాయని, అలానే కాకుండా భూతపేత పిశాసాలు కూడా ఉండటానికి అవకాశం ఉంటుందని మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి మనం ఏ చెట్టు అయినా పర్వాలేదు మిట్ట మధ్యాహ్నం అంటే 12 గంటల నుంచి 1 గంట మధ్య ప్రాంతం అనేది మనకు మిట్ట మధ్యాహ్నం కిందికి వస్తుందన్నమాట. అప్పుడు ఆ 1 గంట సేపు కానీ 1/4 గంట సేపు కానీ మనము ఆ వృక్షాలపై చెట్లపై అంటే ముఖ్యంగా పచ్చని మొక్కలు, ఏ వృక్షమైనా అది పర్వాలేదు వృక్షాల కిందికే వస్తాయి కాబట్టి, పచ్చని మొక్కల కిందికే వస్తాయి కాబట్టి మనము చేతులు వేయకూడదు. అలా వేస్తే ఏంటంటే మనం ఒకటి చేయబోయి ఇంకొకటి మనం తగిలించుకున్న వారం అవుతాం. కాబట్టి మీరు గుర్తుపెట్టుకొని ఈ పరిహారం అనేది చక్కగా అప్పుడు కాకుండా అప్పుడు వదిలేసి ఆ సమయం మిగతా సమయాల్లో మీరు ఆ వృక్షం దగ్గరికి వెళ్ళి ఆకుని కోయడం అలాగే కాకుండా ఆకుని తెచ్చుకోవడం చేయండి. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఫలితం అనేది అధికంగా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలా మిట్ట మధ్యాహ్నం చెట్లపై చేతులు వేయకూడదని మనకు శాస్త్రాలు చెప్పడం జరుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే రావి చెట్టు దగ్గరికి వెళ్ళేసి నమస్కారం చెప్పుకొని ఆ సంకల్పం చెప్పుకోవాలి. అవసరం కోసం మేము ఆకుని తీసుకెళ్తున్నాము, ఈ పరిహారం ఎలాగైనా సరే మనకు సిద్ధింపబడాలనేసి సంకల్పం చెప్పుకొని అనంతరం ఆకుని మనం తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత ఇంట్లో దాన్ని శుభ్రపరచాల్సిన అవసరం లేదండి. అది శుభ్రంగా ఉండే ఆకైతే తెచ్చుకుంటే శుభ్రపరచాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు అశుభంగా ఉండే ఆకుని అంటే కొంచెము పాడైపోయిన ఆకుని తెచ్చుకుంటే దాన్ని శుభ్రపరచుకోండి. బాగుండే ఆకుని మీరు శుభ్రపరచాల్సి అవసరమే లేదు కాబట్టి డైరెక్ట్గా ఇంట్లోకి తెచ్చేసుకోవచ్చు. ఇంట్లోకి తెచ్చుకున్న తర్వాత ఏంటంటే కనుక ఈ ఆకుని మధ్యభాగం ఇలా మనకి ఇక్కడ కనిపించిన ఆకుని ఏంటంటే కనుక మనం పొడవుగా మనము దాన్ని అంటే మడత పెట్టాలి. మడత ఒక్కటే మడత ఇలా మనం చక్కగా అట్టుకున్న ఇట్టుకున్న పట్టేసుకొని మడత పెట్టుకొని అనంతరం ఏంటంటే కనుక ఎరుపు రంగు దారము 7 చుట్లు చుట్టాలి. 7 చుట్లు కూడా చక్కగా మరి అంత టైట్గా చుడితే ఏంటంటే ఆకు పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం 7 చుట్లు కూడా చక్కగా దారం చుట్టుకుంటూ సంకల్పం చెప్పుకుంటూ దారం చుట్టుకుంటూ సంకల్పం 7 సార్లు చుట్టు అంటే మనము
చుట్టాలి. చుట్టిన తర్వాత ఏంటంటే సమస్య తీరిపోవాలని, ఇబ్బందులు ఉండకూడదని, అలాగే కాకుండా మనకు కలిసి రావాలని, మనకు బాగుండాలని, ఎంత పెద్ద సమస్య అయినా సరే సులభంగా తీరిపోయే బాధ్యత ఆ చెట్టు కొమ్మకు, అలాగే కాకుండా మనం తెచ్చుకున్న చెట్టుదే బాధ్యత అని మనము ఇలా చెప్పుకొని, ఆ తర్వాత ఏంటంటే కనుక 7 సార్లు మనం దారం చుట్టాం కదా, ఎరుపు రంగు దారాన్ని వాడుకొని చుట్టుకొని అనంతరం ఏంటంటే కనుక చక్కగా సంకల్పం చెప్పుకోవాలి. సమస్యలు తీరిపోవాలి, చక్కగా ఉండాలి, ఇబ్బందులు ఉండకూడదు అనేసి మనం సంకల్పం చెప్పుకొని అనంతరం ఏంటంటే చుట్టిన ఆకుని మనం తల చుట్టూదా 3 సార్లు మనం తిప్పేసుకోవాలి. ఎలాగంటే కనుక నుదుటి భాగం నుంచి బొటని వేల వరకు కూడా మన శరీరానికి తగిలేలాగా ఆ ఆకుని మనం శరీరం మొత్తం తుడిచేసుకోవాలి. ఇలా తుడిచేసుకున్న తర్వాత ఆకుని తీసుకెళ్ళి మనకు పారే నీళ్ళు ఉంటాయి కదా, అంటే మనకు చాలా వరకు కూడా పారే నీళ్ళు కొందరికి ఉంటాయి కొందరికి ఉండవు, కాబట్టి ఉండేవారు ఏంటంటే పారే నీటిలో వదలండి. లేనివారు ఒకవేళ ఏంటంటే కనుక ఈ ఆకునండి మీరు చక్కగా ఒక ఎక్కడైనా పర్వాలేదు, ఇప్పుడు మనము ఈ ప్రదేశంలో పెట్టుకుంటే సేఫ్, అంటే దీనివల్ల అంటే మనకి ఇబ్బంది లేదనే ప్రదేశం ఉంటుంది కదా, ఆ ప్రదేశంలో పెట్టుకోండి. కానీ ఇది నీళ్ళల్లో వేసుకుంటే చాలా వరకు కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. నీళ్లు లేని వారు కనీసం ఎక్కడైనా సరే చిన్న కాలువలు ఇలా ఉంటాయి కదా, అక్కడైనా సరే వదిలేసుకోవచ్చు. కానీ నీళ్ళల్లో వేస్తేనే చాలా వరకు మంచిదండి, నీళ్ళల్లో వేస్తేనే అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయని మనం చెప్పుకోవచ్చు. కావున ఏంటంటే నీళ్ళల్లో వేసి చూడండి. నీళ్ళల్లో వేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలతో పాటు మీ జీవితం మారుతుంది. మీరు ఏదైతే చెప్పుకొని సంకల్పం చెప్పుకొని పరిహారం చేశారో, ఏ సమస్య అయితే తీరిపోవాలని మీరు చెప్పుకున్నారో, ఆ సమస్య నుంచి మీరు సులభంగా బయటపడగలుగుతారని మనం చెప్పుకోవచ్చు. అందుకే ఏంటంటే ఈ పరిహారాన్ని మీరు నమ్మి చేసుకోండి, ఫలితాలు అధికంగా వస్తాయి, అలాగే కాకుండా చక్కగా ఉంటుంది, మీ జీవితం మారుతుంది, మీకు తిరుగులేని యోగాలతో పాటు చక్కగా సమస్యలు తీరి కుబేరులాగా మీరు మారడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి ఈ పరిహారాన్ని చేసి ఫలితాలను పొందుతారని మనం చెప్పుకోవచ్చు. మర్రి ఆకు అనేది చాలా వరకు కూడా అండి నెగిటివిటీ తీసేస్తుంది, అలాగే కాకుండా మర్రి చెట్టు వృక్షం అనేది చాలా వరకు కూడా దేవతా వృక్షంగా మనం భావిస్తాము. ఈ మర్రి ఆకులతో మర్రి బూడలతో మనం చేసే కొన్ని పరిహారాలు ఉంటాయి కదా, అవి ఖచ్చితంగా సిద్ధింపబడతాయని మనం చెప్పుకోవచ్చు. 100% ఫలితాలను తెచ్చిపెడతాయని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే కనుక మీరు ఇలా మర్రి ఆకుని తెచ్చేసుకుని పరిహారం చేసుకోండి. దీంట్లో మనం ఏదైనా ధనం ఖర్చు పెట్టే అవసరమే లేదండి, చాలా ఈజీగా చేసుకుంటాం. కానీ ఫలితాలు ఒకటేసారి అయితే రావండి, కాస్త సమయం మనము అంటే చూడాల్సి ఉంటుందన్నమాట. కాస్త సమయంతో ఓపికతో ఉంటే ఖచ్చితంగా సమస్య ఎంత పెద్ద సమస్య అయినా సరే దానికి ఏదో ఒక రూపంగా ఏదో ఒక రూపంలో మనకు పరిష్కారం అనేది లభించడం జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది చక్కగా మీరు నమ్మి చేసుకోండి, ఫలితాలు అధికంగా వస్తాయి, సమస్యలు తీరుతాయి, చక్కగా ఉంటుంది, జీవితం మారుతుంది, ఇక మనకు సమస్యల అంటే విముక్తి కలుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. మర్రి ఆకు అనేది చాలా అత్యంత శక్తివంతమైన ఆకుగా చెప్పుకుంటారు. ఇప్పుడు మనము వారంలో ఈ రోజు మనం చేసుకుంటే మళ్ళీ వారంలో ఏదో ఒక రోజు చేసుకోవచ్చు. ఇలా వారంలో 1-2 రోజులు లేదంటే 1 రోజు నెలలో 2 సార్లు ఇలా చేసుకోవటం వల్ల పెద్ద పెద్ద సమస్యలు నుంచి మనం సులభంగా బయటపడగలుగుతామని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే కనుక ఈ యొక్క ఉపాయాన్ని మీరు చక్కగా నమ్మండి, నమ్మి చేసుకోండి, దైవం అనుగ్రహం తీసుకోండి. ఆ చెట్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనం నమస్కారం చేసి మనము ఆకులను కోసి తెచ్చుకోవాలి. అలాంటప్పుడే ఫలితాలు రావడానికి అవకాశం అధికంగా ఉంటుంది అని మనకు శాస్త్రాల ద్వారా వివరించడం జరుగుతుంది. అలానే వచ్చేసి ఇక మనకు తిరుగులేని యోగాలతో పాటు మనకు చక్కగా జీవితం అనేది మారటానికి, మన జాతకంలో ఉండే ఎన్నో రకాల ఇబ్బందులకు కూడా పరిష్కారం అనేది లభించడము, అలాగే కాకుండా అనుకోకుండా మనకు సమస్య వచ్చి పడితే ఆ సమస్యతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము, అలాంటి సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క ఉపాయాన్ని మీరు ఖచ్చితంగా పాటించి అద్భుతమైన ఫలితాలను పొందుతారని మనం చెప్పుకోవచ్చు. అందుకే ఈ పరిహారానికి తిథి వార నక్షత్రం లేదు, కాబట్టి ఎప్పుడైనా చేసేసుకోవచ్చు, ఎప్పుడైనా ఈ పరిహారం చేయొచ్చు. ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడు చేసుకున్న ఫలితాలు రావటం ఖాయమని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రయత్నించి చూడండి.